ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ రవి లాస్యలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బుల్లితెరపై ఓ షోలో కనిపించి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఓ జంటకు ఇంత పేరు రావటం అనేది మొట్టమొదటిసారి. అలా మార్నింగ్ షోతో గుడ్ మార్నింగ్ అంటూ చెబుతూ మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం విజయవంతంగా కొనసాగింది. బుల్లితెరపై రవి లాస్య అంటే ఓ బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. లవి రాస్య అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పైగా లాస్య బిగ్ బాస్లో వెళ్ళి రావడంతో ఇంకా ఫేమస్ అయ్యింది. రవి లాస్య మధ్యలో దూరం అయ్యారు, కలిసి షోలు చేయడం మానేశారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాల గురించి అందరికీ తెలిసిపోయింది. దాదాపు 5 ఏళ్ళు షోలు చేయకుండా, హోస్టులు చేయకుండా దూరంగా ఉన్నారు. అయితే సంక్రాంతి స్టార్ మాలో వచ్చిన ఈవెంట్తో రవి లాస్యలు ఒకటయ్యారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత అలా కలిసిన ఒకే షోను హోస్ట్ చేయటం, ఒకే స్టేజ్ మీద కనిపించడంతో వారి ఫ్యాన్స్ అంతా సంబరపడిపోయారు. అయితే ఆ ఈవెంట్ తర్వాత మళ్ళీ ఎక్కడా కూడా కలిసి నటించలేదు. రవి లాస్య మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇద్దరూ కూడా ముందులాగే మంచి స్నేహితులమంటూ వాళ్ళు పోస్టులు పెట్టారు. అయితే ఇది తెలుసుకున్న సోషల్ మీడియా అభిమానులు చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అయితే ఇటీవల కామెడీ స్టార్స్ అనే షోలో ఉప్పెన స్పూఫ్లో రవి లాస్య నటించారు. జల 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 పాతం అనే పాటకు అదిరిపోయేలాగా స్టెప్పులు వేశారు. అయితే లాస్య జ్వరం కావాలా అంటూ అదిరిపోయే కౌంటర్ వేసింది. మొత్తానికి ఈ ఇద్దరు మళ్ళీ మునుపటిలాగే అల్లరి చేస్తూ రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టు రవి లాస్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.